హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో మార్నింగ్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అయితే మీరు అందరూ అప్లై చేశారో లేదో సరే అయితే న్యూ చేసుకోండి. అది డేటా అనాలిసిస్కి సంబంధించింది, పీడబ్ల్యూసీ నుంచి అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటంటే డెలైట్ నుంచి అయితే వచ్చింది. డెలైట్లో డేటా అనాలిసిస్ రోల్ అనమాట ఇది కూడా. సో దీంట్లో కూడా ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. డెలైట్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీని అయితే మీరైతే వర్క్ అయితే చేయబోతున్నారు అనమాట. సో దట్ టు దాని లొకేషన్ కూడా ఎక్కడంటే హైదరాబాద్ లొకేషన్లో మన తెలుగు స్టేట్లో వర్క్ చేసే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో డేటా అనాలిసిస్ట్కి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కావాలో మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. సో నేనైతే మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను. డేటా అనాలిసిస్ట్కి ఎస్క్యూఎల్ కానీ ఆర్కిల్ కానీ వచ్చినట్లయితే అంటే డేటాబేస్తో మీరైతే ప్లే చేయగలగాలి. సో మనం వాటిని ఎనలిటికల్గా యూజ్ చేసుకోవచ్చు, ఇలా పై చార్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ పర్టికులర్గా ఏ రోల్ ఇస్తారో అనేది అంటే ఏ ప్రాజెక్ట్ ఇస్తారో అనేది మనం అయితే చెప్పలేం. కానీ డేటా అనాలిసిస్ట్కి తగ్గ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మీ రెజ్యూమ్ అనేది డెఫినెట్లీ పిక్ అవుతుంది. మీ రెజ్యూమ్లో ఎస్క్యూఎల్ అనే ఒక పదం ఉండేలాగా, ఆర్కిల్ అనే ఒక పదం ఉండేలాగా, వాటి మీద ఏదైనా ప్రాజెక్ట్ చేసిన విధంగా మీరు కనుక దాంట్లో ప్రాజెక్ట్స్ కనుక మెన్షన్ చేసినట్లయితే మీ డెఫినెట్లీ రెజ్యూమ్ అనేది పిక్ అయితే అవుతుంది అనమాట. సో దట్ హైదరాబాద్ కాబట్టి సో మీరైతే నెగ్లెట్ అయితే చేయొద్దు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం దీనికి వచ్చే శాలరీ అనేది మాత్రం కూడా హైగానే ఉంటుంది. సో అది కూడా నేను వీడియోలో అయితే నేను మీకు అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయొచ్చు, స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూస్తున్నాం కదా అంటే అనాలిసిస్ట్ ట్రైనీ అనమాట. ట్రైనీ అనాలిసిస్ట్ కింద హైదరాబాద్ లొకేషన్లో డెలైట్ నుంచి అయితే ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇవన్నీ చెప్తున్నట్లుగానే మనకు డిస్క్రిప్షన్ బట్టి రెజ్యూమ్ పిక్ చేస్తాం. దాంతోపాటు మీకు ఆల్రెడీ ఇందాక మార్నింగ్ చెప్పినట్లుగా అండ్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ రెజ్యూమ్లో ఎలాంటి వర్డ్స్ ఉండాలి, ఎలాంటి టెక్నికల్ వర్డ్స్ ఉండాలి అనేది నేను అయితే చెప్పాను. ఒకవేళ అయితే చూడకపోతే ఒకసారి అయితే ముందరికెళ్ళి ఒకసారి అయితే ఆ వీడియోని అయితే చూడండి అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రొఫెషనల్ గిల్స్కి వచ్చినప్పటికి ఇక్కడైతే చూసారు కదా, శాప్ కానీ ఆర్కిల్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఇక్కడ చూసినట్లయితే ఇంకా స్ప్లంక్ క్యూ రాడర్ అనమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటి మీద మనం వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే ఉండాలి. సో మీరు డెఫినెట్లీగా మీకు చెప్తున్నది ఏంటంటే డేటా బేస్కి సంబంధించిన వాటి మీద మీరు డెఫినెట్లీ ప్లే చేయనేది చేయాలన్నమాట. సో ఇక్కడ సెక్యూరిటీ టెస్టింగ్స్ ఇలా చాలా చాలా ఉంటాయి కదా. సో వాటన్నిటి గురించి మీకు బేసిక్ ఐడియా కనుక ఉండాలన్నమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ ఐటీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, త్రిబిల్ఈ, ఈసీఈ, ఈఐఈ ఇలా సర్క్యులర్ బ్రాంచెస్ అని ఇంకా అదర్ బ్రాంచెస్ అని కూడా ఇచ్చారు. సో మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ 2024 వాళ్ళు కాదు, 2023కి ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీషన్ అయి ఉండాలి. కరెంట్ ఇయర్ వాళ్ళు అయితే అప్లై చేయడానికి అయితే లేదు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పర్సంటేజ్ కూడా 60% కన్నా అబోవ్ ఉంటే మాత్రం ఈ టాప్ ఎంఎన్సీకి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి భయం లేకుండా. ఇంకా మీకు కామన్గానే తెలిసిందే కదా, గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా మనకు వాటి మీద మంచిగా గ్రిప్ అయితే ఉండాలన్నమాట. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే అప్లికేషన్ ప్రొసీజర్ని కూడా చూసేద్దాం. ఇక్కడైతే అప్లై నవ్వు అనేది అయితే ఉంది కదా, అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ప్రొసీజర్ చూస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఆస్పిరెంట్ అయితే, ఫస్ట్ టైంగా అప్లికెంట్ అయితే మీరు మాత్రం డెఫినెట్లీ క్రియేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, క్రియేట్ ప్రొఫైల్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. లేదు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో డేటా డెలైట్కి నేను ఆల్రెడీ అప్లై చేస్తాను అనుకున్న వాళ్ళైతే ఇది ఇక్కడైతే ఉంది కదా సెలెక్ట్ రిజ్యూమ్, మీరు రిజ్యూమ్ సెలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా పాస్ చేసి రివ్యూ అండ్ సబ్మిట్ చేసినట్లయితే మీకు వితిన్ సెకండ్స్లోనే కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో మెయిల్ అప్లై చేయడం అనేది కాదు, అప్లై చేసిన దానికి ప్రిపరేషన్ కూడా చాలా ముఖ్యం కాబట్టి సో మీరైతే ప్రిపేర్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా ఈ వీడియో కోసం ఈ నోటిఫికేషన్ ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి అయితే దాన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోని చూసినందుకు మీరందరూ కూడా అప్లై చేయడానికి మీ అందరూ కూడా రెడీగా ఉండండి, అప్లై చేసిన దానికి ప్రిపేర్ అవ్వడానికి కూడా రెడీగా ఉండండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.